ఫ్రీస్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫార్మ్ ఎక్స్పర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రియాంక. ఇంకా ఇంకా ప్రియాంక. ప్రియాంక, ఈ మధ్య నేను ఒక న్యూస్ చూసాను ప్రదీప్. భర్త సినిమాకి తీసుకెళ్లలేదని భార్య చెరువులోకి దూకేసింది. ఈత రాకపోయినా భర్త తన్ని కాపాడడం కోసం భర్త కూడా దూకేశాడు. వాళ్ళిద్దరిని కాపాడడం కోసం కానిస్టేబుల్ కూడా దూకేశాడు. వాళ్ళని కాపాడిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చాక వాళ్ళ ముగ్గురికి కలిపి డీజీపీ ఒక బొకే ఇచ్చింది. భార్య సినిమాకి వెళ్ళలేదని చెరులో దూకేసింది. మరి నేను నీ కోసం ఎక్కడని దూకాలి, ఎందులో దూకాలి? ఇప్పుడు అంత అర్జెంట్ గా దూకడాలి ఎవరిని, ఎందుకులే అమ్మా? కొత్తగా న్యూస్లు. Okay, hey, we have two decadents today. Hi. Hi, నీ పేరు? అషిత. అషిత, ఏం చదువుతున్నావు, స్కూల్కి వెళ్తున్నావా? ఆ పక్కడ అలాగే చౌలు ముచ్చుకుంటాడు. తమ్ముడా, ఫ్రెండా, వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? ఎవరి డిపార్ట్మెంట్? గర్ల్ ఫ్రెండ్. ఓ బ్రో, యూ కేమ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఓ మై లైక్. సో ఆ బాబు పేరేంటి? ఏం పేరు నానా? అంతే అంతే అంతే. ఓకే ఓకే. పాటలు వచ్చా మీకు? జానిగా జానిగా. ఏందయ్యా చక్కర తిన్నా అవరాను? లేదయ్యా, చెప్తా చెప్తా అవరాను. ఏ లేదయ్యా, ఏ నోరే. అది వచ్చా నీకు? నేను 10th వరకు ఇంత టీచర్ అడిగిన ఏం చెప్పేటట్టు కాదు. చిల్ బ్రో. ఓకే. P4 పబ్లిక్ టాక్. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ కే తేయశ్ని. ఓ హాయ్, ఐ యామ్ ప్రదీప్. చెప్పండి. P4 పబ్లిక్ టాక్. ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి యూత్ మొత్తం ఎగ్జామ్ ఫోబియాతో వణికిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులేమో వీడు ఈసారైనా పాస్ అవుతాడా లేక మళ్ళీ 6 నెలలు వీడిని పడించాలా అనే ఆలోచనలో ఉంటారు. పెద్ద ఎగ్జామ్ మనకు కాదు. కొంతమంది ఏమో ఎగ్జామ్ ఫీజ్ కోసం మనీ తీసుకొని ఎంజాయ్ చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నిద్రపోతారు. ఇందులో పబ్లిక్ టాక్ ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే భయపడేది తల్లిదండ్రులు. తల్లిదండ్రులనే సైతం భయపడించే విద్యార్థుల నిర్లక్ష్యం. అంతే అంతే అంతే. ఇవన్నీ అర్థమైతే ఎప్పుడో పాస్ అయ్యేవాడిని నేను. 17 సబ్జెక్టులు మనకి. ఆర్ ఫర్ రూమర్స్ అండ్ గాసిప్స్. వెరీ గుడ్ నాన్న, బాగుంటాయి. ఈ మధ్య గాలి ఆక్సిజన్ కంటే రూమర్స్ గాసిప్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏదైనా ఎవరైనా సెలబ్రిటీ వచ్చి ఫోటో దిగింది అనుకో, పక్కన పంది పడ్డది అనుకో, తెలియకుండా వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం అని రింగ్ చేస్తాడు. హీరోయిన్లు బోర్ కొట్టి పందితో డేటింగ్ చేస్తున్న సెలబ్రిటీ అని వాళ్ళకి చాలు. పెళ్లి కూడా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే అవకాశం దాంతోనే ఉందని ఇంకా స్టార్ట్ చేసుకుంటారు భయ్యా రూమర్స్ అన్ని. దానికి అందుకే టైటిల్ రూమర్స్ అని పెట్టారు. హాయ్ ప్రదీప్, నా పేరు పవన్ కళ్యాణ్. ఆధార్ కార్డ్ మీ అలాగే ఉందా? అట్లానే ఉందన్న. ఓకే చెప్పండి. E4 ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ కలిసి హాలీవుడ్ ఫిలిం కి వెళ్ళాం. ఎందుకంటే అందమైన అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారంట కదా భయ్యా, అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. కానీ తీరా హాల్లోకి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది హారర్ పిక్చర్ అని. ఏసీ ఉండడం వల్ల తెలియలేదు కానీ భయ్యా, ఒక్కొక్కటి బయటకు వచ్చాక చూసుకుంటే ఒక్కొక్కటి ప్యాంట్లు తడిసిపోయాయి. బాగే, నీకు అట్లా కావాలి. ఎస్ఫర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్య నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటంటే ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నా కాలు పేడలో పడింది. పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళి దాన్ని తుడుచుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నాకు షాక్ కొట్టిందేమో అని కర్రలతో కొట్టడం స్టార్ట్ చేశారు. నేను వదిలేసినా కూడా వాళ్ళు కొట్టడం ఆపలేదు. ఆ ఎక్స్పీరియన్స్. కాలు ఒకటే కదపాల్సింది, మొత్తం బాడీ కదుపుంటావు ఆ పేడ తీయడానికి, అందుకు కొట్టారా. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఒకటి అర్థమైంది, నా డిక్షనరీల నుంచి 2 పదాలు తొలగించాను, 1 పేడ, 2 ట్రాన్స్ఫార్మర్.
ఇంకో ఎస్ఫర్. ఎస్ఫర్ సలహాలు సంప్రదింపులు. రోజు రాత్రి 9 కాగానే నాకు డౌట్ వస్తుంది ప్రదీప్. సలహాలు సంప్రదింపులు చాలా ఫ్రీ కదా, ఎవడు పడితే అడుగుతూ ఉంటాడు. రోజు రాత్రి 9 కాగానే నాకు డౌట్ వస్తుంది, ఆ డౌట్ తో సఫర్ అవుతూ ఉంటా. చెప్పమ్మా, ఈ రోజు నీకు సలహా అడుగుదామని షోకి వచ్చాను. ఫ్రీగా ఇస్తా, చెప్పు అడుగు. ఆ డౌట్ ఏంటంటే, నేను చూడడానికి ఇంత అందంగా ఉన్నాను కదా, అయితే నేను మిస్ ఇండియా కాంపిటీషన్ కి పోతే నాకు కిరీటం వస్తుందంటావా? అక్కడికి వెళ్తే ఓన్లీ కిరీటం, ఒక రోజు సాయంత్రం ఫంక్షన్ పెట్టి ఇస్తారు అంతే. నువ్వు ఇలా అందంగా ఉన్నావు, పాపులర్ అవ్వచ్చు కదా. నువ్వు జీవితాంతం ఇలాగే అందంగా ఉంటావు తెలుసా, ఇలా ఉంటే నవ్వుతూ ఉండాలగా. ఇంత అందంగా ఉన్నావే, ఆ కిరీటాలు దేవుని చెప్పు, తర్వాత వందలు వందలు వస్తాయి. సూపర్, వెల్ డన్. ఎస్, ఊత పదాలు మీకు బాగా తెలిసిన ఊత పదాలు. జాంకాయలు జాంకాయలే. ఊత పదమా? ఓకే ఓకే. ఇదేంటి ఇక్కడికి తెచ్చాడు జాంకాయలు అనుకుంటాను నేను. జాంకాయలు జాంకాయలు. నాకు బాగా చిరాకు లేచినప్పుడు ఊత పదం తూని టూయి. మా ఇంటి దగ్గర కుక్కు ఉంటుంది పయ్యా, అది కొంతమంది వేస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు వండుతూనే ఉంటుంది. ఒకసారి నన్ను చూసి వండింది, అప్పుడు అర్థమైంది నాకు దాని ఊత పదం అని. అర్థమైపోయింది నాకు, అది ఎందుకు అరిచిందా నీకు అర్థమైందిగా. నేను ఎక్కువగా వాడే ఊత పదం గమ్మునుండబోయ్. గమ్మునుండబోయ్, గమ్ముందా అని అడిగినట్టు అడిగాడు ఆయన. హాయ్ ప్రదీప్. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. భలేదు, ఇటు నుంచి మొదలు అటెట్ వెళ్ళింది అది. నా పేరు హరికృష్ణ. హరికృష్ణ, ఏం చదువుతున్నావు? ఏ స్కూల్? ఫస్ట్ ఇయర్. టెంతా? టెంతా? ఏమేం చిమలు కొడుతున్నాయి? శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, ఫస్ట్ ఇయర్ బ్రో. ఫస్ట్ ఇయర్ బ్రో, ఓకే, నైస్ కోర్స్, ఫస్ట్ ఇయర్ బ్రో, ఓకే. అవే గుర్తురాయన్ని. ఏమైందన్నా, కదలకుండా ఉండు, కెమెరాలు ఉండాలి కదా, అన్ని సర్దుకుంటున్నావు. ఆ చెయ్యి కూడా నిలబెట్టు, ఇలా పట్టుకు, అది అలా కూడా కదలక. సార్ హాయ్. నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచే ఓకే ఊరికే ఒకటే పదం వాడుతూ ఉండే, అదేంటంటే చీ దీని అమ్మ జీవితం. నువ్వు అతని ఫ్రెండ్ కదా, అందుకనే అనుకుంటా. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్. మళ్ళీ నా పేరు సుధీర్. మళ్ళీ నా పేరు సుధీర్. మళ్ళీ నా పేరు సుధీర్. ఇంటి పేరు బాగుంది. మళ్ళీ నా పేరు అనే ఊత పదం ఉంది తెలుసా భయ్యా? ఏమైంది? నువ్వు అంటే చాలా కొత్తగా ఉంది నాకు. మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి మొత్తం ఏ చెప్పాలనుకున్నా అనేవాడు భయ్యా. మా అయ్య ఊరికి ఏది చెప్పినా ఏంది నా ఎలక, ఏంది నా ఎలక అంటాడు. ఆ ఎలక ఏందో నాకు ఇంకా అర్థం కాలేదు. ఏం చేస్తుంటావు? ఐటీఐ కాలేజ్కి వెళ్తాను. కాలేజ్ అటెండెన్స్ ఎట్లా ఉంది? 30% ఉంది. అందుకే అంటుండ ఆయన ఎలకని కూర్చో. నా పేరు తరుణ్ అన్న. తరుణ్. తరుణ్. తరుణ్, అక్కడ చేయి పెట్టుకోకూడదు, నన్ను కొంచెం కింద పట్టుకోవాలి మైక్ ని. ఒక ఊత పదం మా ఫ్రెండ్ చాలా వాడతాడు. ఓకే. ఎప్పుడు కలిసినా ఏం చెప్పినా మళ్ళీ సరే ఏందిరా అని బాధ అంటాడు అన్న. గర్ల్ ఫ్రెండ్ ఉందా అతనికి? వాంటలేదన్న. అదే ప్రాబ్లం వాడికి. థ్యాంక్ యూ. స్కూల్లో మా సార్ ఉంటుండే ఎప్పుడు, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అంటుండే. మీ ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే ఆయన పరిస్థితి అలాగే ఉంటుందిలే. మా డైరెక్టర్ కూడా యాక్షన్ కట్ అంటుంటాడు కదా, ఇంట్లో కూడా యాక్షన్ అనగా లైట్లు వేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో. నాకు తెలిసిన ఒక ఊత పదం ఉంది, అది మా తాత బాగా వాడేవాళ్ళు. నా గోచిలో నీ వాచి అనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? హీస్ ఎక్స్పైర్డ్. నైస్ టైమింగ్. నా ఫ్రెండ్ ఎప్పుడు వాడే ఊత పదం వాట్సాప్. ఎప్పుడు వచ్చినా వాట్సాప్ వాట్సాప్ అంటుంది. వాట్సాప్ యూజ్ చేయవే అంటే వాట్సాప్ వాట్సాప్ అంటుంది. హే వాట్సాప్ అంటారా? నువ్వు వాట్సాప్ అనుకున్నావా? వెరీ గుడ్ అమ్మా. హాయ్ ప్రదీప్ భాయ్. హాయ్ భాయ్. నా నేమ్ సుధీర్. మీరు ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. తోసారు బయటికి? తోసారు బయటికి? బయట వెతుకుతున్నాను జాబ్ కోసం. మెల్లగెత్తు భయో. కొంతమంది అవతల వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నారా బెడ్రూమ్ లో ఉన్నారా అని అవసరం లేదు వాళ్ళకి. ఏంటి పరిస్థితి? ఏం లేదు, ఇప్పుడు ఈ మధ్య సినిమాలు చూసే ప్రతి వాడు వాడుతున్న ఊత పదం ఏమిటంటే డార్లింగ్. హాయ్ డార్లింగ్,
ఏంటి సంగతులు, ఇలాంటి పద ఇలాంటి పదాలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మంచిదే కదా. మా అక్క కొడుకు రెండేళ్ళు ఉంటాడన్న, ఎప్పుడు వాడే ఓట పదం ఏంటంటే వై 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 అని వాడతాడన్న. నేను చూసి వై ఎందుకు ఇట్లున్నావు వై. హాయ్ ప్రదీప్ బ్రో, దిస్ ఇస్ రేవన్. హాయ్ బ్రో. మా ఫ్రెండ్స్ ఊకే వాళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు చాలా కోపం వేసింది. అప్పుడు నాకు గుర్తొచ్చేది ఒకటే ఊత పదం, ఓసిని తస్సరాముల బొడ్డో. దాంతో నా ఈగో ఒక్కటి, నేను సాటిస్ఫై అవుతాను అంతే. బాగా అదేంటో, నన్ను అందరు అబ్బాయిలు చూసి ఐ లవ్ యూ అని చెప్తున్నారు. మేబీ అబ్బాయిలకి అదే ఊత పదం ఏమో, ఐ లవ్ యూ అనేది. పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రదీప్ మీ కోసం గిఫ్ట్ రోజు ఇవ్వాలనుకుంటా. ఇవ్వండి, పర్లేదు, అయ్యో దానికి పర్మిషన్. థ్యాంక్ యూ సో మచ్. మా తాత ఇప్పుడు ఒక మీ పేరు శివ. శివ శివ ఏం చేస్తుంటావు శివ? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏం కోపంగా అటెండెన్స్ తక్కువ ఉందా? సబ్జెక్ట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏం లేవుగా, చిల్ కదా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లక్కీ ఫెలో. ఇంకే ఆనందంగా ఉండు నాలాగా. మా తాత ఎప్పుడు ఒక ఊద పదం వాడుతుంటాడు, అదేంటంటే ఊరిని జేబులో చేది, జేబులో చేది చెప్పు. మా తాత ఎప్పుడు ఒక ఊద పదం వాడుతుండేవాడు, అదేంటంటే ఊరిని బండ బడా. యార్ బండ బడా. మా ఫ్రెండ్స్ ని మధ్య ఏం అడినా గానీ రే అమిత్ అంటారు, ఇంద్ర అంటారు భయ్య. వాళ్ళు రే అమిత్ అన్నారు అనుకో, వెంటనే ఇలా అనాలి, వెంటనే ఇలా అనాలి. హాయ్ ప్రదీప్. హాయ్, ఐ యామ్ ప్రత్యూష. అదేందో ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవి అయ్యి అయ్యి ఫ్రెండ్స్ తో కూడా సభకు నమస్కారం అనేది వాడు ఊత పదంతో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అది కూడా ఒక సభేగా, అంటే ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడుతూ ఉంటే అది అలా వచ్చేస్తుంది అనమాట. రేపు థియేటర్కి వెళ్ళిందా సినిమా మొదల ముందు లేచి నుంచి సభకు నమస్కారం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు భయ్య, టికెట్లు అమ్మేటాడు. ఆడు ఎప్పుడు ఎప్పుడు చూసినా టికెట్ టికెట్ అంటుండే. నిద్ర వాడుకొని టికెట్ టికెట్ అంటే పక్కన చూసి ఏమైందిరా అంటుండే. విని చూసి సిలరీస్ చేసే పడుకుంటాడు.